ఐగ్లాన్స్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మనం సాయిబాబా కుటుంబ సభ్యుల అనుభవాలు మరియు సాయి మహత్యాల గురించి ఎన్నో రకాల కథలు మనం చెప్పుకుంటున్నాము, వింటున్నాము. అదే శీర్షికలో భాగంగా ఈరోజు మీకు మరో అద్భుతమైన సాయి లీలతో కూడుకున్న, సాయి మహత్యంతో కూడుకున్న ఒక కథని తీసుకుని వస్తున్నాను. వినండి, అందరికీ వినిపించండి. శ్రీ సాయిబాబా హరిశ్చంద్ర పితళే కుమారుని కాపాడిన మహత్యం. హరిశ్చంద్ర పితళే అను ముంబై గృహస్థుడు దాసుగను హరికథలు విని తన కుమారుని మూర్ఛ వ్యాధి గురించి షిరిడీ వెళ్ళి శ్రీ సాయి పాదాలకు నమస్కరించి తను, భార్య, తన కుమారుని వ్యాధి గురించి చెప్పి రక్షించమన్నారు. పుత్రుని సాయి పాదాలపై పడవేసి కాపాడమని వేడుకున్నారు. చూస్తుండగా ఆ బాబు మళ్ళీ మూర్ఛతో బాగా నొరగలు కక్కుతూ తెలివి తప్పి చెమటలు బాగా పోసి స్పృహ కోల్పోయాడు. హరిశ్చంద్ర పితళే భార్య, ఏమిటిలా జరిగింది? గుడికి వస్తే గుడి కూలి మీద పడినట్లు ఈ విధంగా జరిగిందేమిటి? మునిపెన్నడూ ఈ విధముగా బాబు స్పృహ కోల్పోలేదు అని ఆమె బాధపడింది. సాయిబాబా గారు, భయపడకండి, దేవునిపై నమ్మకం ఉంచండి, బాబుని బసకు తీసుకువెళ్ళండి, బాగవుతాడు అని చెప్పి పంపారు. బాబా వారు చెప్పినట్టే బాబు కొద్దిసేపు తర్వాత స్పృహలోకి వచ్చాడు. బాబు ఆరోగ్యం బాగైంది. హరిశ్చంద్ర పితళే కృతజ్ఞతగా బాబావారి వద్దకు వచ్చి పాదాలపై పడ్డాడు. బాబావారు, బాపు, నీకు ఇదివరకు నీకు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు ఈ 3 రూపాయలు తీసుకో అని ఇచ్చి పూజలో పెట్టి పూజ చేయి అని చెప్పారు. పితళే, నాకు బాబావారు ఎప్పుడు 2 రూపాయలు ఇచ్చారు అని అతని అమ్మగారితో చెప్పాడు. ఆమె ఆలోచించి, నిజమే బాబు, మీ నాన్నగారు నిన్ను చిన్నప్పుడు అక్కల్కోట మహారాజు గారి వద్దకు నిన్ను తీసుకుని వెళ్ళినప్పుడు వారు 2 రూపాయలు ఇచ్చారు. అవి వారు పూజలో పెట్టి పూజ చేసేవారు. వారు పోయిన తర్వాత అవి పిల్లల ఆట వస్తువుల్లో కలిసిపోయినాయి. తర్వాత అవి ఎక్కడికి పోయినాయో కనబడట్లేదు. ఇప్పుడు నీ అదృష్టం కొద్దీ ఆ అక్కలకోట మహారాజు సాయి రూపంలో దర్శనమిచ్చి నీకు 6 రూపాయలు ఇచ్చారు. నీవు వాటిని పూజలో ఉంచి పూజ చెయ్యి అని అతని తల్లి గుర్తు చేసింది. 2 రూపాయలు నావే అని శ్రీ సాయి రుజువు చేశారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే 10 మందికి వినిపించండి. ఈ సాయి మహత్యాలు ఇంకా ప్రాచుర్యంలోకి మనం తీసుకురావాలి. తప్పకుండా అందరికీ వినిపించండి. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపు ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి మహత్యంతో కూడుకున్న కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. Thank you.